వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ లోకల్ ఛానల్. రీసెంట్ గా నేను ఒక స్పానిష్ ఫిలిం చూశాను. అది జస్ట్ 1 వీక్ బ్యాక్ నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. అంటే ఇది ఒక ఫ్యాంటసీ థ్రిల్లర్ అనమాట. మనకి నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేయగా డిస్క్రిప్షన్ కనబడుతుంది కదా, అందులో ఏంటంటే ఒక మర్డర్ జరుగుతాయి, వాటి ఇన్వెస్టిగేషన్ ఇది అని చెప్పి కొంచెం రిలేటెడ్ కాన్సెప్ట్ అని చదివాను. సో దట్ ఆఫ్ నో లెట్స్ గివ్ ఇట్ ఎ ట్రై అని చెప్పి చూశాను. జస్ట్ 1 వీక్ బ్యాక్ రిలీజ్ అయింది, 1 వీక్ బ్యాక్ చూశాను, బట్ ఐ కుడెంట్ రివ్యూ అనమాట రీసెంట్ గా కొంచెం బిజీ ఉండడంతో. ఫిలిం కాన్సెప్ట్ వచ్చేసరికి డిస్క్రిప్షన్ లో ఉన్నట్టుగానే మర్డర్స్ చదువుతుంటాయి, ఎవరో చాలా బ్రూటల్ గా చంపుతారు, కాకపోతే చాలా డిఫరెంట్ గా చంపుతారు అనమాట. అంటే వాళ్ళకి ఒక కామిక్ బుక్స్ లో ఉంటాయి కదా, ఇప్పుడు హల్క్ క్యారెక్టర్ అని, లేకపోతే సూపర్ మ్యాన్ అని, స్పైడర్ మ్యాన్ అని, ఈ మార్వెల్ వాళ్ళ హీరోస్ కానీ లేకపోతే డిసి వాళ్ళ హీరోస్ కానీ వీళ్ళందరికీ గెటప్స్ వాళ్ళకి వేసి వాళ్ళని చంపుతుంటారు అనమాట. ఎవరు ఇది మర్డర్ చేస్తున్నారని చెప్పి ఒక పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేట్ చేస్తుంటాడు. తను వాళ్ళ టీమ్ తను వాళ్ళతో పాటు ఈ ఒక ఫోరెన్సిక్ డాక్టర్ ఉంటాడు, వాళ్ళు కూడా వీళ్ళంతా ఒక టీం కింద ఫామ్ అయ్యి చనిపోయిన వాళ్ళని వాళ్ళ బాడీస్ అన్ని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఏమైనా క్లూస్ దొరుకుతాయేమో అని వెతుకుతూ ఇదంతా జరుగుతుంటుంది. ఇదంతా పక్కన పెడితే ఫిల్మ్ లో మెయిన్ ఏంటంటే కామెడీ ఎక్కువ అనమాట. అంటే మోస్ట్లీ ఆల్మోస్ట్ 1.5 hours 1 hour 50 minutes 40 minutes ఉంది మొత్తం హోల్ రన్ టైంలో. దే కీప్ టాకింగ్ అబౌట్ కామిక్ బుక్స్, ఈ క్యారెక్టర్స్ అనమాట, వాళ్ళ మీదే కామెడీ, వాళ్ళ మీదే బేస్ చేసుకునే డైలాగ్స్, ఈవెన్ మర్డర్స్ అంతా కామికల్ బుక్స్ బేస్డ్ అనమాట. అంటే నేను అంత ఎక్కువ కామికల్ బుక్స్ అవి నాకు ఐ హావ్ నో ఐడియా అనమాట. సో అది నేను అంతగా ఎంజాయ్ చేయలేకపోయాను. డెఫినెట్గా ఐఎమ్ ప్రిటీ ష్యూర్ ఎవరైతే ఈ కామిక్ బుక్స్ బాగా చదువుతారో లేకపోతే ఈ డిసిలో వచ్చే మూవీస్ కానీ మార్వెల్ సూపర్ హీరో ఫిలిమ్స్ కానీ ఇవన్నీ ఎక్కువ ఎవరైతే ఫాలో అవుతారో, అన్ని పేర్లు తెలిసి, అందరు బ్యాక్గ్రౌండ్ తెలిసి, ప్రతి మూవీ చూసి ఈచ్ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుందనే దాని మీద ఆల్రెడీ చాలా మంది ఐడియా ఉంటాయి. నాకు తెలిసిన ఫ్రెండ్స్లోనే చాలా మంది ఉన్నారు అలాగా ఈ సూపర్ హీరో ఫిలిమ్స్ అన్ని పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసేవాళ్ళు. వాళ్ళకి మాత్రం ప్రతి లైన్ బాగా అర్థమవుతుంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అనమాట. నాకు అంతగా తెలియదు కాబట్టి ఐ కుడెంట్ ఎంజాయ్. కొన్ని లైన్స్ మాత్రం ఎస్పెషల్లీ మనకి అవెంజర్స్ ఇవన్నీ బాగా ఫేమస్ కాబట్టి నేను అవి చూశాను కాబట్టి వాటి రిలేటెడ్ డైలాగ్స్ ఎక్కడెక్కడ వచ్చినాయో దేర్ గుడ్ నేను ఎంజాయ్ చూశాను. మిగతా అంతా ఐ కుడెంట్ ఎంజాయ్. ఈ కామికల్ బుక్స్ ఈ మర్డర్స్ కి ఏంటి రిలేషన్, ఇవన్నీ ఎవరు చేస్తుంటారు అనేది మనకి ఫిల్మ్ లో మీరు చూడాలి. నాట్ రివీల్ బట్ ఇట్ ఈస్ ఓకే అనమాట. నాకు ఆ ఇన్వెస్టిగేషన్ కానీ ఆ ట్విస్ట్ కానీ ఇట్ ఈస్ వెరీ నార్మల్, నాట్ దాట్ యూనిక్. కాకపోతే ఏంటంటే ఈ కామిక్ టైమింగ్ అంతా యూజ్ చేశారు కాబట్టి కొంచెం డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ అని చెప్పొచ్చు. దట్ దే ట్రైడ్ సంథింగ్ న్యూ ఫ్రమ్ ద బిగినింగ్ అనమాట. అసలు స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు కూడా ఓన్లీ ఈ సూపర్ హీరో గెటప్స్ కానీ వాళ్ళు మాట్లాడుకునేది కానీ ఓన్లీ దాని బేస్డ్ ఉంటుంది. సో ఐ హైలీ రికమెండ్ దిస్ ఫిలిం టు హోల్ ఆర్ వెరీ వెల్ నోన్ ఫర్ దిస్ కామిక్ బుక్స్. అంటే ఈ కామిక్ బుక్స్ అన్ని బాగా నేర్చుకున్న వాళ్ళు మాత్రం డిఫరెంట్ గా చూడండి. మిగతా వాళ్ళు అయితే ఈ గైస్ కెన్ అసలు ఏమాత్రం ఐడియా లేని వాళ్ళు. అంటే సూపర్ హీరో ఫిలిమ్స్ అంటే నాకు లాగా అవెంజర్స్ తప్ప మిగతా ఏమీ మనకు తెలీదు. బుక్స్ ఉంటాయి, బుక్స్ లో కూడా చాలా సూపర్ హీరో టైటిల్స్ ఉంటాయి అని అసలు ఎటువంటి ఐడియా లేని వాళ్ళు మాత్రం డెఫినెట్ గా ఇగ్నోర్ చేసేయండి. దట్ టు ఏంటంటే స్పానిష్ ఫిల్మ్ కాబట్టి మనం సబ్టైటిల్స్ చదువుకుంటూ మేనేజ్ చేసుకుని కూడా నవ్వుకోవాలంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ దిస్ ఫిలిం. నాకైతే నాకు తెలిసినంత వరకు ఓన్లీ ఈ లిమిటెడ్ కామెడీ వర్కౌట్ అయింది కాబట్టి ఇట్ ఈస్ ప్రెటీ యావరేజ్ ఫర్ మీ. ఓకే డీసెంట్ గా ఉంది, నాట్ దాట్ గ్రేట్ ఫిల్మ్ అనమాట. ఈవెన్ దట్ ఇన్వెస్టిగేషన్ అండ్ ట్విస్ట్ అండ్ దేర్ పర్ఫార్మెన్సెస్, స్క్రీన్ ప్లే ఇవన్నీ కూడా ఇట్ ఈస్ అన్ని కన్సిడర్ చేసుకుంటే ఇట్ ఈస్ వెరీ యావరేజ్ ఫిల్మ్. I'm going with 2.5 stars out of 5. మీరు ఒకవేళ చూస్తే do let me in the comment section లో మెన్షన్ చేయండి మీకు ఎలా అనిపించింది ఫిలిం. మీకు ఒకవేళ ఎలాంటి సూపర్ హీరో ఫిలిం అన్ని ఐడియా ఉండి కూడా ఫిలిం నచ్చలేదా లేకపోతే అసలు ఏం ఐడియా లేకపోయినా సరే ఫిలిం నచ్చిందా అనే దాని మీద we can discuss about it. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ కానీ మరిన్ని మూవీ రివ్యూస్ కానీ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఇమీడియట్ గా పెట్టే ఫిల్మ్స్ రివ్యూస్ కానీ మేము ఇమీడియట్ గా చూసి అప్లోడ్ చేస్తుంటాం. సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి, మా ఛానల్ రీచ్ పెరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే, టేక్ కేర్, బై బై.